వెల్కమ్ టు మీ వన్ రంజ్ కుమార్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్ సో మన ఛానల్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్ పెయిన్ సంబంధించిన న్యూస్ అయితే నేను ఇస్తాను సో మీరు చేయాల్సిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే అర్చకులకు పీఆర్సీ పెరిగిన వేతనాల అమల్లోకి పీఆర్సీ ఫాస్ట్ వర్తింపేస్తూ ఉత్తర్వు దేవాదాయ శాఖలో అర్చకులు రాష్ట్ర ప్రభుత్వం స్థితి కవర్ చెప్పింది రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయాలు పనిచేస్తున్న రెండు వేల ఆరు వందల నలభై ఒక్క మంది అచ్చకలకు ఆఫీస్ సిబ్బందికి వేతన సమాన్ని అమలు చేస్తూ నిర్ణయం తీసుకుంది ఈ ఏడాది జూన్ పదకొండున రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన యాభై యాబ్కేట్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గ్రాంట్ ఇన్స్టిట్యూషన్ ఉద్యోగులకు అందినట్లుగానే పెంచిన వేత సభను అమలు చేయాలని శుక్రవారం నిర్ణయించింది రాష్ట్ర దేవాదాయ శాఖ ఏదైనా ఉత్తర్శకంగా మారనున్నది దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రభుత్వ ఉద్యోగుల సమానంగా అర్చకులు ఆలయ ఉద్యోగులకు జీతభత్యాలు తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం అమలుకు తెచ్చింది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు గత ఏడాది డిసెంబర్ ఒకటి నుంచి పెరిగిన జీతభత్యను అందిస్తుంది ఆర్థికపరమైన అనేక ఇబ్బందులు ఎదురైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి ప్రభుత్వ ఉద్యోగులు చెల్లిస్తున్నట్లుగానే అర్చకులకు వేతనాలు చెల్లిస్తుంది సీఎం కేసీఆర్ చారి తీసుకున్న చారిత్రక నిర్ణయం మేరకు అర్చకులు ఆలయ ఉద్యోగులకు పేసుకల్ అమలుకు వచ్చింది దీంతో ఈ శాఖలో రెండేళ్లుగా అర్చకులు సీతా సిబ్బందికి ఎటువంటి సమస్యలు లేకుండా విధులు నిర్వహిస్తున్నారు గత ఏడాది డిసెంబర్ నుంచి ఎక్కడ ఇలాంటి చిన్న పొరపాటు జరగకుండా అర్చకులు ఆలయ ఉద్యోగులు పేసికలు అమలు చేస్తున్నారు మిగతా రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకునేలా ఈ విధానం అమలుకు వచ్చింది అర్చకులు ఆలయ ఉద్యోగులకు వేతనాలకు నూట పదిహేను కోట్ల అంచనా అవుతుండగా తాజాగా ముప్పై శాతం పెరిగింది